నగరాలకు ధీటుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సిద్దిపేట ఫ్యాషన్ క్రియేటివిటీ రంగంలో కూడా దూసుకుపోతుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్ స్టెప్ ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ వారు 7 డేస్ వర్క్ షాప్ అనంతరం ఈరోజు ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ని వన్ స్టెప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కాలేజ్ పేరుతో మేము 2018 సెప్టెంబర్లో ప్రారంభించడం జరిగింది. మా కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ ప్లస్ కాస్మెటాలజీ ఫోటోగ్రఫీ కోర్సులతో పాటు మోడలింగ్ కోర్సు కూడా ప్రవేశపెట్టాము. ప్రతి కోర్సులో 1 ఇయర్ డిప్లొమాతో పాటు 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోర్సు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఈ రోజుల్లో చాలామంది యువత తన యొక్క కళలను తీర్చుకోవడానికి, తన యొక్క ఇన్నోవేషన్ కానీ, తన క్రియేటివిటీని కానీ ప్రదర్శించుకోవడానికి, తన యొక్క టాలెంట్ను ప్రదర్శించాలనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్రియేటివిటీ రంగంపై వైపు చూస్తున్నారు. అందులో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా మొదటి ప్రాధాన్యతగా ప్రతి విద్యార్థి కూడా గుర్తించి తను చాలామంది జాయిన్ అవ్వడానికి ఉత్సాహంగా ఉన్నారు సిద్దిపేట పట్టణంలో. అందుకనే మేము 2018 ఈ వన్ స్టెప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ పేరుతో ఇక్కడ కాలేజ్ స్థాపించడం జరిగింది. ఇప్పటివరకు మేము 2 బ్యాచెస్ కంప్లీట్ చేశాము ఈ సిద్దిపేట పట్టణంలో మా కాలేజీలో. ఇప్పుడు ప్రజెంట్ 3rd బ్యాచ్ రన్ అవుతా ఉంది. ఇప్పటికి మేము ఒక 4 ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలోనే కాకుండా లేదా అబ్రాడ్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్కి విశేష ఆదరణ ఉంది. ఇందులో అవకాశాలు అనేది 100% ఉంటాయి. పిల్లలు ఏంటంటే తన క్రియేషన్ను వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు ప్రదర్శించినట్టయితే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఏదైతే అనుకుంటారో, వాళ్ళ యొక్క క్రియేటివ్, వాళ్ళ యొక్క డ్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ రంగంలో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఫ్యాషన్ డిజైన్ కోర్సు కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా బెస్ట్ కెరీర్ కోర్సెస్గా అందరూ అనుకుంటున్నారు పిల్లలు. I'm Harika, I'm a fashion designer.
నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్. నేను దాన్ని నేర్చుకున్నాను, 2 ఇయర్స్ డిప్లొమా చేశాను. తర్వాత నేను నేర్చుకున్న దాన్ని ఇంకా బెటర్గా నేను కొంతమందికి నా టాలెంట్ చూపించడం కానీ ఏదైనా అనుకుంటే నాకు ఇంకా బెస్ట్ అనిపించింది. నేను ఒక ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేస్తే బాగుంటుంది, నేను కూడా కొంతమందికి నేర్పించవచ్చు అనుకున్నాను. సో దాన్ని నేను 2017 సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను. సో ఇప్పటివరకు 2 బ్యాచెస్ రన్ అవుతున్నాయి, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్తో చాలా క్రియేటివ్తో అయ్యే వర్క్స్ ఏమైనా కూడా అన్నిట్లో క్రియేటివ్గా చేస్తున్నారు. సో సిద్ధిపేటలో కూడా వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉందని నాకు ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత తెలిసింది. ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ పీపుల్స్ ఉన్నారని. సో ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్లకుండా సిద్ధిపేటలోనే చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇంత బాగా రన్ చేస్తున్నారు, నేను రన్ చేస్తున్నందుకు స్టూడెంట్స్ క్రియేటివ్ చూపిస్తున్నందుకు సో చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఇంకా స్టూడెంట్స్ ఇప్పుడు 2 డే వర్క్ షాప్ ఈవెంట్ కండక్ట్ చేస్తాము. 7 డేస్ వర్క్ షాప్లో వాళ్ళు చాలా వర్క్స్ నీట్గా చేస్తారు. సో వాళ్ళ ఎగ్జిబిషన్ సేల్ కూడా పెట్టాము, కొంతమంది సేల్ కూడా అవుతున్నారు. సో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉంది, మేము చేసిన వర్క్ సేల్ అవుతున్నాయి. ఇంత ఇన్ టైంలో, ఇంత 6 మంత్స్ టైంలోనే వాళ్ళ వర్క్స్ని మేము సేల్ చేసుకోగలుగుతున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. సో ఇంకా 1 ఇయర్ చేస్తే కూడా వాళ్ళు ఇంకా బెటర్గా బొటిక్లో కానీ బిజినెస్లో కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతారు. సో నేను ఇలా చేస్తే నేను నేర్చుకున్నాక నేను కొంతమందికి ఇస్తున్నాను. సో నాకు చాలా హ్యాపీ ఉంది. వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కాస్మెటాలజీ ఫోటోగ్రఫీ ఉంది. ఎక్కువ ఫోటో ఫ్యాషన్ డిజైనింగ్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. సో దీంతో చాలా ఫ్యూచర్ కూడా ఉంటుంది. మీకు ప్రతి 10 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్స్కి ఒక్కొక్క ఈవెన్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క ప్లేస్మెంట్ వైపులో వెళ్ళొచ్చు, బిజినెస్లో వెళ్ళొచ్చు, బొటిక్స్ రన్ చేసుకోవచ్చు. డిజైనింగ్ బొటిక్స్ నార్మల్ బొటిక్స్కి డిజైనర్ బొటిక్స్కి డిఫరెంట్ ఉంటుంది. అది మీ సర్టిఫికేట్లో మీరు డిజైనర్ లెవెల్లో మీరు చూపించుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు బొటిక్స్లో రన్ చేస్తున్నాను, చాలా నాటి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఫస్ట్ అది మిక్స్ చేసాక ఒక 20 మినిట్స్ డ్రై అయిపోతుంది. అంతే మనకి ఇష్టం ఉన్న షేడ్స్లో చేసేసి దానికి జ్యువెలరీ ఐటమ్ చేయొచ్చు, ఫ్లవర్స్ ఇంకా ఏదన్నా చేసుకోవచ్చు. ఏమంటే అన్ని చెప్పాను సేమ్ మన న్యాచురల్ లిప్ పెట్టి దాంతో చేసి అదంతా క్రియేట్ చేసాం అనమాట. ఇదైతే మన క్రియేటివిటీ బట్ ఉంటుంది, ఒక్కొక్క క్రియేటివిటీ ఒక టైప్ ఆలోచనలు వాళ్ళు మేడం సాల్వ్ చేస్తారు. దాని వల్ల మన వీక్లో హైదరాబాద్ లో జరుగుతాయి కానీ ఇక్కడ జరగడం చాలా ఫస్ట్ టైం. ఏం చేసాను సిటీకి వెళ్ళకుండా సిటీపెట్టడం ఉంది కదా సిటీకి వెళ్ళాల్సిన పని లేకుండా ఏమనిపిస్తుంది, ఎంత దూరం వెళ్ళాల్సిన పని లేకుండా చేసుకోవడం హైదరాబాద్ హైదరాబాద్ కంపేర్ చేస్తే అంటే హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ స్ట్రక్చర్ చేంజ్ అంటే సో దాంతో కంపేర్ చేస్తే
మిస్టర్ సిద్దిపేట 2018 కూడా మనతో ఉన్నాడు. ఇన్వైట్ చేయాలి వన్షిప్ ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్. సో యహా పే బహుత్ కుచ్ దేఖ్నే కో మిలా హై ముజే, డిజైన్స్, కాస్మెటిక్స్ బహుత్ చీజా దేఖ్నే కో మిలా హై. యహా పే ఆకే ఆప్ సీఖ్ సక్తే, ఆప్కా టాలెంట్ ఆప్ గ్రో కర్ సక్తే యహా పే ఆకే. और जो है सो अपना टैलेंट ऑफ प्रोग्रेस. స్ప్రెడ్షీట్ అనేది మన ఫోర్ హండ్రెడ్లో దొరుకుతుంది. బయట ఓన్లీ క్లాత్, ఇది మనం సెన్సిల్ బయట ఒక్కసారి కొనుక్కున్నామంటే లైఫ్ లాంగ్ ఎప్పుడైనా ప్లస్ ఇది మనం బెడ్షీట్కి ఇట్లా వేసుకున్నామంటే మనకు మనకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఇది వేసుకున్నా. ప్లస్ ఇది ఇంకా పోదు, ఇది ఫాబ్రిక్ పెయింటింగ్ చాలా బాగుంటుంది. ఇంకా ఇది కాకుండా ఇది టేబుల్ ఉంది కవర్ అండి. ఇది ఎలాగంటే మన ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా జస్ట్ అదే టవల్స్ అలా కాకుండా ఇది వేసుకుంటే ఏ ఫంక్షన్లోనైనా ఇది నేనే చేశాను అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది కాకుండా ఇది మనకి బయట 500 అలా పెట్టినా అసలు దొరకదు. జస్ట్ నాకు 180 రూపీస్లో దొరికింది ఈ సెన్సర్ని యూజ్ చేసింది. హౌస్ వైఫ్స్ అందరూ నేర్చుకుంటే వాళ్ళ ఆయనతో గొడవ లేకుండా మనకు లెదర్ బ్యాగ్ సార్ చెప్పల మీద పోచెస్ మీద కూడా మొత్తం 100 మీద వేసేసారు మొత్తం. ఇది లెదర్ ని మంచి ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. ఓకే విండోస్కి ఏమాత్రం తగ్గకుండా ఫ్యాషన్ ఇక్కడ సిటీపేట డెవలప్ చేయడానికి రెడీ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ కూడా లాట్ ఆఫ్ ఎంకరేజ్ అబౌట్ ద ఫ్యాషన్, లాట్ ఆఫ్ ఎంకరేజ్ అబౌట్ ఫ్యాషన్. అలాగని కాకుండా వాళ్ళు చేసే ఐటమ్స్ అయినా సరే ఏవైనా సరే ఇన్నోవేటివ్ థింగ్స్ వాళ్ళ ప్రమోటింగ్ లాట్గా కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తుంటే ఏదైనా సరే ఇన్నోవేటివ్ థింగ్స్ కర్టన్స్ అయినా పెయింట్స్ అయినా ఫ్యాబ్రిక్ పెయింట్ అయినా అండ్ పాట్ ఆర్ట్స్ అయినా ఎనీథింగ్ టు డూ డిఫరెన్స్ టు అదర్ తనే ఓన్గా ట్రైడ్ చేసుకుంటూ ఓన్గా వేర్ చేసుకుంటూ వస్తాను. దీన్ని ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతుంది. అండ్ ఫ్యాషన్ మెట్రోస్లోనే కాదు మన సిద్దిపేటలో కూడా హర్బల్ ఏరియాస్లో కూడా ఉందని స్ట్రాంగ్గా చెప్తున్నాను. అబ్బాయికి స్పెషల్గా వ్యవసాయ టీషర్ట్ కాబట్టి టీషర్ట్ పైన ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇది వచ్చి దీన్ని రివర్స్ ఆర్ట్ అంటారు. రివర్స్ రివర్స్ ఆర్ట్ అంటే ఒక క్లాత్ పైన కన్నా ఒక డిజైన్ తీసుకుని దాన్ని పెయింటింగ్ చేసి ఆసీస్ గా దాన్ని టీషర్ట్ పైన ఇది మామూలుగా బెస్ట్ వేస్తుంది పెయింటింగ్. ఒక
ఒక డిజైన్ తీసుకుని ఏదైనా సరే దాన్ని మామూలుగా బ్రష్ తో వేయడం, అది బుద్ధ డిజైన్ వేస్తుంది మన దగ్గర. ఓల్డ్ టీషర్ట్స్ న్యూ టీషర్ట్స్ కొంచెం కలర్స్ పోయిన టీషర్ట్స్ మనం ఇట్లా మనం కలర్స్ అటాచ్ చేసుకుని దాన్ని కొత్త టీషర్ట్ కూడా మార్చుకోవచ్చు. ఇది కూడా స్ప్రే పెయింటింగ్ స్ప్రే పెయింటింగ్ అంటే యాక్చువల్గా మనం బ్రష్తో టూత్ బ్రష్ తీసుకుని దాన్ని మనం ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ పైన మనం బ్రష్తో సో దిస్ ఇస్ ఫాదల్ మదని, మిస్టర్ తెలంగాణ 2019 టాప్ 10 ఫైనలిస్ట్. సో ఐఎమ్ హియర్, ఐ హావ్ గాట్ ఇన్వైటెడ్ ఫ్రమ్ రవి సార్. సో టుడే దేర్ వాజ్ ఎగ్జిబిషన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫ్యాషన్ థింగ్స్ లైక్ ఆర్నమెంట్స్, వీ హ్యావ్ pots and as well as scenery. So I got a lot of things to see here, like a lot of creations. So I'm happy to come here and I just want to come again and again. And the girls and students, like boys and girls, have done a 7 days of workshop. It's very good thing, the very first time Siddipet got these things. And so again, in 2019 we are coming with a One Step Fashion Institute show, which will be in 1 month coming soon with Ravi sir and me. We are collaborating with a fashion show. So whoever are interested in these shows, like fashion shows, they can contact Ravi sir or they can just direct walk in One Step Fashion Designing Institute. Thank you very much.